पूरा लोकल युवा चॉइस पर लोकल वॉइस। సింగరేణిలో లో ప్రభుత్వంతో యాజమాన్యంతో పోరాడుతూ కార్మిక వర్గ పక్షపాతిగా 80 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి నిరంతరాయంగా కొనసాగుతున్న సంఘం శ్రామికుల కోసమే పుట్టిన యూనియన్ ఏఐటియూసీ అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కే స్వామి బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషంలు తెలిపారు సోమవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని సిఎస్పి 1 జీడీకే 1 ఇన్క్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఉన్న గుర్తింపు సంఘం ట్రేడ్ యూనియన్ గా విఫలమైందని వారు విమర్శించారు అందువల్ల సింగరేణిలో క్లరికల్ ట్రేడ్మెన్ ఖాళీలు భర్తీ కాకుండా వందలాదిగా మిగిలిపోయాయని వారు ఆరోపించారు సింగరేణిలో విద్యావంతులైన యువ కార్మికులే అంతర్గత ఖాళీలు నింపే విధంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియూసీ గెలిస్తే కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు అవినితిమయమైన సింగరేణిలో ప్రక్షాళన జరిగే విధంగా ఏఐటియూసీ పోరాడుతుందని వారు తెలిపారు సింగరేణిలో కారుణ్య నియమకాల ద్వారా భర్తీ అయిన మహిళా ఉద్యోగులతో కఠిన శ్రమ చేయించడాన్ని అరికడతామని వారి కోసం గనులు డిపార్ట్మెంట్లపై ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని కోల్ ఇండియాలో లాగా ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా కృషి చేస్తామని అలాగే సొంత ఇంటి పథకం కోసం మారు పేర్లు మార్పు కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని కార్మికులకు వారు గ్యారంటీ ఇచ్చారు ఇంకా ఈ సమావేశాల్లో నాయకులు బోగ సతీష్ బాబు గండి ప్రసాద్ కన్నం లక్ష్మీనారాయణ గౌతమ్ గోవర్ధన్ మానాల శ్రీనివాస్ ఉప్పులేటి తిరుపతి పెరుమండ్ల రమేష్ గౌడ్ జగదీష్ డి సాయన్న బండి మల్లేష్ బి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గేట్ మీటింగ్ అనంతరం జీడీకే 1 ఇంక్లైన్ కు చెందిన 100 మంది కార్మికులు ఏఐటియూసీలో చేరగా వారికి సీతారామయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు ఎలక్షన్ కాకుండా చేసిన సంఘాలు ఇలా మీటింగ్ పెట్టి నానా కబుర్లు చెప్తున్నారు ఇలా ఎలక్షన్లకు మన సింగరేణి భవనం అయిన యూనియన్ ఏవి ప్రగతి భవనం అయిన సంఘాలు ఏవి ఆర్ఎల్సి భవనం పోయి కోర్టుకు పోయి మీరిచ్చిన చందాలతోని కోర్టుకు ఫీజులు కట్టి ఎలక్షన్ కావాలని నా కార్మికులను ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఇలా ఏఐటీసి కోర్టుకు పోయి ఎలక్షన్ తీసుకొస్తే ఇవాళ నంగరాజు మాటలు మాట్లాడుతూ ఇవాళ కార్మికులకు మాయ మాటలు చెప్తే కార్మికులు వింటారా అని చెప్పి మేము అడుగుతున్నాం కామర్స్ ఏదేమైనప్పటికీ మీ కోసం మీ హక్కుల కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం యాజమాన్యం గుర్తింపు సంఘం కలిసి ఎన్నికలు జరగకుండా చూడాలి ఎన్నికలు జరిగితే ఏఐటీసీ గెలుస్తుంది కాబట్టి ఎన్నికలే జరగకుండా చూడాలని వాళ్ళు ఏం చేసినారని వాళ్ళతో రాపించింది హైకోర్టు దాన్ని వాయిదా వేసి సరే అక్టోబర్లో జరపడం అన్నారు అక్టోబర్లో ఎలక్షన్ జరపడానికి మళ్ళీ డేట్ ఇచ్చే వరకు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్లు పెట్టలేమని మళ్ళీ అట్టే లెటర్ రాపించింది మళ్ళీ అట్టా వాయిదా అయిందంటే 6 సంవత్సరాలు అయిపోయింది ఇక మీరు ఎలక్షన్లు పెడతారా పెట్టరా పెట్టాలని అంటే ఇక లాభం లేదు కలెక్టర్ రాసినా పోలీసు రాసినా కుదరటం లేదని ఇంకా కొన్ని సంఘాలని సింగరేణి భవన్ పట్టకపోయి ఇప్పుడు మాకు ఎలక్షన్లు వద్దని రాదు మేము ఎట్లా గెలవు గెలిచేది ఏఐటీసీ కాబట్టి ఎలక్షన్లు వద్దన్నారు మరి ఎందుకు నిలబడరు మీరు ఎలక్షన్లలో మీరు రాసిచ్చిన కాగితాలు ఉన్నాయి కదా మీరు సంతకాలు పెట్టిన మొన్ననే ఎలక్షన్లో ఒక ఆయన అంటాడు 2 ఓట్లు ఉంటేనే పెట్టాలి ఎలక్షన్లు లేకపోతే వద్దని రాసిచ్చాడు మరి ఇప్పుడు 2 ఓట్లు లేవు నువ్వు నిలబడద్దు నువ్వు 2 ఓట్లు తెచ్చినప్పుడే నిలబడు 2 ఓట్లు లేవు కదా మరి ఎందుకు నిలబడ్డావు అంటే ఏంటిదంటే ఇవాళ అవకాశం అవదం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఎట్లా గెలవు ఏఐటీసీ గెలవ కూడా చేయాలని ఈ ఓటర్ని చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి 6 సార్లు ఎలక్షన్లు జరిగినాయ్యా ఎక్కడైనా నీకు 100 ఓట్లు వచ్చినాయా చెప్పు మొత్తం సింగరేణిలో కలిపి నీకు 2000 ఓట్లు దాటినాయా ఎక్కడన్నా నువ్వు ఎట్ట గెలుతావు ఆ సంఘాలు గెలవడానికి నువ్వు సహకరిస్తున్నావు తప్ప నువ్వు గెలిచేది కాదు పోయేది కాదు కాబట్టి అట్లాంటి సంఘాలు చెడగొట్టే సంఘాలను కూడా మనం ఆలోచన చేయాలి దయచేసి పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి
మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.